ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాల మీద, అలాగే అచ్చెన్నాయుడు అరెస్ట్ ని ఏదైతే స్థానిక ఎంపీ రఘురామకృష్ణ గారు తప్పుపట్టడం జరిగింది, అధికార పార్టీలో ఉండి అదే పార్టీని కూడా కొన్ని కీలకమైన అంశాలు కూడా లేవనెత్తడం జరిగింది, అలాగే చంద్రబాబు నాయుడు చూడడానికి వెళ్తే పోలీసులు అడ్డుకోవడం అనేది కూడా తను ఖండించడం జరిగింది, ఎందుకంటే గోడలు దూకి వెళ్ళేంత అవసరం లేదు అరెస్ట్ కి అని చెప్పి కూడా రఘురామకృష్ణ గారు ఎంపీ చెప్పడంతో కొంత పరిణామాలు కొంత రాజకీయం వేడి కలిగే పరిస్థితి అనిపిస్తుంది. అలాగా సీనియర్ పార్టీ లీడర్ లక్ష్మీ గజపతిరాజుని సస్పెండ్ చేస్తూ పార్టీ లేఖలు పంపించడం జరిగింది, దీనిపై స్పందించడం కోసం మనతో పాటు మాజీ మంత్రి పైడిగొండల మాణిక్యాలరావు మనతో పాటు ఉన్నారు. మాణిక్యాలరావు గారు నమస్కారం. అమ్మా నమస్తే అండి. సార్ ఏంటి రాజకీయ పరిణామాలు ఎలా జరుగుతున్నాయి, అధికార పార్టీ ఎంపీ తన పార్టీ గురించి చెప్పడం, అలాగే కొన్ని కీలక అంశాలు కూడా లేవనెత్తడం జరిగింది, అచ్చెన్నాయుడు అరెస్ట్ ఖండించడం జరిగింది. ఏదైతే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఇసుక గాని లేదా ఈ పేదల ఇళ్ల పట్టాల పంపిణీ నిమిత్తం కొన్న భూముల విషయంలో పెద్ద ఆర్థిక కుంభకోణాలు జరిగినాయని కానీ వాటిని మెరక చేసే విషయంలో ఏదైతే జరుగుతున్న ఈ కుంభకోణాలని స్వయంగా అధికార పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు కూడా చాలా చోట్ల వారే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనే మాట్లాడటం జరిగింది. మేమైతే ఏదైతే గతంలో ఈఎస్ఐ స్కాము గతంలో జరిగింది అని ఈ ప్రభుత్వం భావించటం, గత 5-6 మాసాల క్రితం అధికారుల మీద కొంతమందిని అరెస్ట్ చేయటం, అయితే ఏదైతే స్కామ్ను బయటికి తీయటం, అవినీతిని బయటికి లాగాలనుకుంటాం, అవినీతిలో ప్రమేయం ఉన్న వ్యక్తుల్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది. ఇదే సందర్భంలో ఏదైతే ప్రొసీజర్ రాజ్యాంగబద్ధమైన ప్రొసీజర్ కి వ్యతిరేకంగా, అంటే ఏదైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటే ముందు నోటీస్ ఇష్యూ చేసి, అతని ప్రజాప్రతినిధి ఎన్నికైన ప్రజాప్రతినిధి ఒక నోటీస్ ఇష్యూ చేసి ఏదైతే అతని నుంచి సమాధానాన్ని రాబట్టుకుని, లేదా మీరు సిపిసిఐడి ముందు మీరు ఇచ్చిన దర్యాప్తు కమిషన్ ముందు అటెండ్ కమ్మని నోటీస్ ఇష్యూ చేసి, అతను అటెండ్ కాకపోయినా అటెండ్ అయినప్పుడు మీకు ఆధారాలు ఉన్నాయనే భావం వచ్చినా ఎన్నో వారెంట్ ఇష్యూ చేసి అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ కి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానీ కాదు, కానీ ఏదైతే ఈ విధానం ఉందో ఒక దౌర్జన్య పూరితంగా అప్పటికప్పుడు తీసుకుపోవాలనే ఆలోచన ఏదైతే ఉందో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే అవినీతి జరిగిన విషయాన్ని ఏ స్థాయిలో ఉన్నవాడినైనా సరే మేము ఆ చట్టం ముందు నిలబెడతామనే ప్రభుత్వ ప్రయత్నాన్ని మేము స్వాగతిస్తున్నాం. అలానే ఏదైతే ఇవాళ పార్లమెంట్ సభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైనా లేదా శాసనసభ్యులు కానీ చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా బహిరంగంగానే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇసుక మాఫియా జరుగుతున్న మాఫియా ఉన్నమాట వాస్తవం, పెద్ద ఎత్తున బ్లాక్ జరుగుతుంది, భూముల కొనుగోలులో ప్రజల నుంచి కూడా డబ్బులు వసూలు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు మాట్లాడటం కాదు, డైరెక్ట్ గా అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమైన పదాల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైతే బయట గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని రాబట్టడమే కాకుండా మీరు నీతి నిజాయితీవంతమైన ప్రభుత్వం అయితే ఈ ఎంపీలు కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ ఏదైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారో మీ దగ్గర జరిగిందని దీని మీద కూడా ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించిన దోషులను కూడా మీరు గుర్తించి వారిని కూడా అరెస్ట్ చేస్తేనే మీ యొక్క నిజాయితీ ప్రజల ముందుకు వస్తుంది అనే విషయాన్ని నేను మనవి చేస్తున్నా, లేకపోతే ఇది కక్ష సాధింపు లాగానే కనపడే అవకాశం ఉంది. అచ్చెన్నాయుడు విషయంలో ఇప్పుడు అరెస్ట్ సంబంధించిన ఏదైతే తమ్మినేని సీతారాం కూడా తన సమాచారం ఇచ్చారు, అందుకనే మేము మొత్తం పూర్తిగా ఏసీపీ వాళ్ళు కూడా సమాచారం ఇచ్చారు, మేము న్యాయబద్ధంగా వెళ్ళాం, దానికి పెద్ద తప్పు పడుతున్నారు, కావాలని ఇది రాజకీయం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. నేననేది ఒక ప్రజాప్రతినిధి, ఎన్నికైన ప్రజాప్రతినిధి, అసెంబ్లీ స్పీకర్ కి సమాచారం ఇచ్చుంటే ఇచ్చి ఉండొచ్చు, అందులోకి నేను కాదన్నా, కానీ వ్యక్తికి ఎవరైతే ఉన్నారో మీ మీద పలానా ఆరోపణలు ఉన్నాయి, నువ్వు మా ముందుకు వచ్చి సిబిసిఐడి ముందుకు వచ్చి ఫలానా డేట్న ఫలానా సమయానికి నువ్వు వచ్చి అటెండ్ అయ్యి వివరణ నోటీస్ ఇవ్వచ్చు, లేదా ఆల్రెడీ ఆధారం ఉంది మేము అరెస్ట్ చెయ్యాలి అనేది కనుక మీకు నిరూపణ అయ్యి ఉంటే ఆధారం ఉండుంటే వారెంట్ ఇష్యూ చేసి, అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేసి
మీరు అరెస్ట్ చేయొచ్చు. కానీ దౌర్జన్యంగా తెల్లవారుగా ఉన్న గోడలు దూకెళ్ళి ఉదయాన్న అతన్ని అరెస్ట్ చేసిన విధానం, ఈ విధానాన్నే తప్ప కేవలం ప్రొసీజర్నే మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప ఏదైతే అవినీతిని మీరు రాబట్టాలనే ప్రయత్నాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం. ఇప్పుడు అధికార పార్టీ ఎంపీ కూడా అదే చెప్తున్నారు, దాన్ని ఖండించడం జరుగుతుంది. ఇప్పుడు సొంతగా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు, అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కలవడం కోసం అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదని కూడా చెప్తున్నారు. ఇది అంటే ఇది ఇంటర్నల్ గా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇష్యూ. కానీ ఎవరైతే ఒక పార్టీ అధికారంలో ఉండి కూడా ఆ పార్టీ గురించి మాట్లాడుతున్నారు కదా, నేను అనేది ఏదైతే అపాయింట్మెంట్ అనేది వాళ్ళ పార్టీకి సంబంధించి వారికి సంబంధించిన విషయం. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ధైర్యంగా దమ్ముగా ఈ ప్రభుత్వంలో జరిగిన లొసుకులను కూడా బయటికి తీసుకొచ్చే వ్యక్తులుగా ఉన్న ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో వీరిని నేను హృదయపూర్వకంగా వారిని అభినందిస్తున్నా. ప్రజలు ఏదైతే మిమ్మల్ని ఎన్నుకున్నారో దానికి న్యాయం చేసే విధంగా గత ప్రభుత్వంలోనే కాదు ఈ ప్రభుత్వంలో తప్పు జరిగినా మేము నిలదీస్తాం, మా అధినాయక దృష్టి తీసుకెళ్తా అన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఈ దిశగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అవినీతి అంటే గత ప్రభుత్వంలో చేస్తేనే అవినీతి, ఈ ప్రభుత్వంలో వ్యక్తులు చేస్తే ఇది అవినీతి కాదా అనేది మీరు తెలుసుకోవాలా. తప్పనిసరిగా ఇవాళ శాండీ మాఫియా లేదా ఈ ఏదైతే ఈ భూమికి సంబంధించిన ఈ మాఫియా ఈ భూమి కొనుగోలులో జరిగిన ఈ అవకతవకలు కానీ దీని మీద తప్పనిసరిగా మీరు ఇట్లా మీరు మీ దర్యాప్తు సంస్థనే సిపిసిఐడినే వేసి మీరు ఏదైతే ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో వీళ్ళని తప్పనిసరిగా మీ పార్టీ వాళ్ళైనా సరే మీ పార్టీ శాసనసభ్యుడైనా సరే మీరు ఈ రకంగా అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రజలు జేజేలు పడుగుతారు. మేము కూడా మీ 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 యొక్క ఏదైతే ఉదాత్తమైన ఈ భావానికి తప్పనిసరిగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల్లో అవినీతి రహిత పరిపాలనని గత ప్రభుత్వంలో అవినీతిని బయటికి తెస్తానంటే కాకుండా అవినీతి రహిత పరిపాలన అందిస్తానన్న మీరు మీ ప్రభుత్వంలో మీ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులే విమర్శిస్తున్న ఏదైతే విషయాలు ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా ఒక దర్యాప్తుని మీరు వేసి దాని మీద ఉన్న ఏదైతే ఉందో దాంట్లో దోషులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇదే స్థాయిలో చట్టం ముందు నిలబెట్టే ప్రయత్నం చేయాలని నేను డిమాండ్ చేస్తాను. మణికల్ గారు, అంటే ఇప్పుడు వ్యతిరేక అవుతున్న ఏదైతే ఎంపీలు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు మీరు అంటున్నారో దాని వెనకాల బీజేపీ హస్తం కూడా ఉందని చెప్తున్నారు. ఇది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీ హస్తం ఉంది అంటే నేను కూడా దానికి ఆనందపడతా సంతోషపడతా కూడా. అవినీతి ఎక్కడైనా గత 6 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ 1000 కళ్ళతోటి కాపలా కాసిన ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా పరిపాలన చేసిన సమర్థవంతమైన నాయకత్వం అక్కడ ఇస్తున్నాం. ఒకవేళ ఆ నాయకత్వాన్ని అట్లాంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి అని కోరుకుంటూ ఆ ప్రజాప్రతినిధులు అంటే దానికి నాకు కూడా ఆనందమే కదా. మా లాంటి ప్రభుత్వం పరిపాలన ఇక్కడ కూడా కావాలని కోరుకుంటే ఒకవేళ ఆ రకమైన ఆలోచన ఉంటే నేను వ్యతిరేకించవలసిన అవసరం కూడా. ఒక పార్టీలో అంటే మీ బీజేపీ పార్టీలో ఒక 2 వర్గాలు పనిచేస్తున్నాయి, ఒకటి వైసీపీ వర్గం ఒక టీడీపీ వర్గం పనిచేస్తున్నాయి అంటారు. భారతీయ జనతా పార్టీ కింద కార్యకర్త నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు, ప్రధాని నుంచి పార్టీలో పంచాయతీ సర్పంచ్ వరకు కూడా ఒకే మాట ఒకే భాష ఉంటది. దీంట్లో రెండో గ్రూప్ అనే దానికి అవకాశమే భారతీయ జనతా పార్టీలో లేదు. రాష్ట్ర పదవి ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం ఒక ఒక గ్రూప్ అయితే పోటీ పడుతుందని కూడా విన్నాం. భారతీయ జనతా పార్టీలో పోటీ అనేది ఉండదు. భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు అనేది పదవి కాదు, బాధ్యత. ఆ బాధ్యత సమర్థుడైన ఏ వ్యక్తికైనా పార్టీ ఇస్తే చేయటానికి ప్రతి వ్యక్తి కూడా సిద్ధంగానే ఉంటారు. పార్టీలో నాకు ఈ పదవి కావాలని పోటీ పడే తత్వం భారతీయ జనతా పార్టీలో ఏనాడు లేదు. తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మాధవ్ గారు ఒకటి, నెక్స్ట్ మీరు ఒకటి, నెక్స్ట్ పురంధరేశ్వరి గారు పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. కొంచెం అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇవన్నీ కూడా బయట నుంచి జరిగే భారతీయ జనతా పార్టీ మీద అవగాహన లేని వ్యక్తులు మాట్లాడేవే తప్ప భారతీయ జనతా పార్టీలో అట్లాంటి ప్రయత్నాలు అనేవి ఉండవు. ఇక్కడ కార్యకర్త నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు అందరం ఈక్వల్ అనే భావంతో వెళ్తూ ఉంటాం కనుక ఎవరికి ఏ బాధ్యత చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉంటారు. అది మాధవ్ కావచ్చు, సోమ వీర్రాజు గారు కావచ్చు, నేను కావచ్చు, మరొక వ్యక్తి కావచ్చు, ఎవరైనా
ఏ బాధ్యత అయినా ఏ పని చెప్పినా అది ఆఫీస్ తుడిసే పని దగ్గర నుంచి లేదా అధ్యక్ష పదవి వరకు ఏ పని అయినా చేయటానికి పార్టీ కార్యకర్తలుగా అందరం కూడా సిద్ధంగా ఉంటాం. అలాగే మీ పార్టీకి సంబంధించిన సీనియర్ పొలిటీషియన్ లక్ష్మీపతిరాజు గారిని సస్పెండ్ చేయడం కూడా ఒక కొంచెం విమర్శలు దారితీస్తుంది అనుకుంటా. దీని మీద కూడా నేను కూడా మీడియా ద్వారానే చూసాను వాళ్ళ ఉదయం. ఖచ్చితంగా ఇంకా నేను మాట్లాడాల, తప్పనిసరిగా లక్ష్మీపతిరాజు చాలా సీనియర్ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పనిచేసిన వ్యక్తి, వివిధ హోదాల్లోనే పనిచేశాడు, పార్టీ కమిట్మెంట్ వర్కరు. ఎక్కడైనా అతని భాష ప్రయోగంలో కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది కానీ వచ్చుంటే తప్పనిసరిగా దీన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తప్పనిసరిగా ఈ విషయంలో నేను డిస్కస్ చేస్తాను. ఏదైనా ఉంటే మాకు సంబంధించిన పార్టీలో లక్ష్మీపతిరాజు కూడా ఏం జరిగినా పార్టీకి వ్యతిరేకమైన వ్యక్తి ఖచ్చితంగా కాదు. ఆ విషయంలో దశాబ్దాలుగా అతనితో నాకు వ్యక్తిగత పరిచయం ఉన్న ఇంకా పార్టీ పరంగా వ్యక్తిగత పరిచయం ఉన్న వ్యక్తిని, అందువల్ల తప్పనిసరిగా ఇదే ఈ ఈ సస్పెన్షన్ విషయంలో ఏదైతే ఉందో దీన్ని పార్టీ ఇంటర్నల్ గా మేము డిస్కస్ చేస్తాం, దీన్ని పరిష్కరిస్తాం. ఒకటి మాణికల్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్రంలో అయితే అరెస్టుల వ్యవహారం అయితే గట్టిగా నడుస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కానీ ఇప్పుడు మీ బీజేపీలో కానీ మీరు ఇసుక సంబంధించిన కొన్ని కొంతమంది అరెస్టులు కూడా జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడుతో పాటు నెక్స్ట్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన తనయుడు కొడుకును కూడా అరెస్ట్ చేయడింది. అయితే ఇప్పుడు దెందులూరు చందన ప్రభాకర్ అరెస్ట్ చేయడం అంటే ఈ అరెస్టుల పరంపర అయితే రాష్ట్రంలో కొనసాగుతుంది. దీని మీద ఏమనుకుంటారు? దీన్ని అంటే ఒకటే, ఇది ఏదైతే ఇవాళ అరెస్టులు ఉన్నాయో ఇది అవినీతి ఆరోపణల మీద జరిగే అరెస్టులు ఏదైతే ఉన్నాయో, గతంలో కూడా భారతీయ జనతా పార్టీ కూడా గతంలో జరిగిన తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద మా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా చాలా లేఖలు రాయటం జరిగింది. అలాగే ఇవాళ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ఎజెండాలోనే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని నేను బయట పెడతా అన్నాడు. ఆయన సంవత్సర కాలం దీన్ని నెమ్మదిగా కొనసాగిస్తూ వచ్చాడు. ఇప్పుడైనా ఆయన సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలా, చర్యలు తీసుకునేది కన్స్ట్రక్టివ్ గా, ఎక్కడైతే తప్పు జరిగిందో తప్పు జరిగిన వాళ్ళని ఎవరిని ఉపేక్షించడం అనే దిశగా ఉండాలి తప్ప కేవలం అన్ని ప్రొసీజర్స్ ని పక్కన పెట్టి ఏదో దౌర్జన్యం చేసిన భావన ఆలోచన రాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎంత స్థాయి వాడైనా సరే ఎవరిని కూడా వదలకూడదా అనేది మా యొక్క ఆలోచన. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ, ఆ హామీని ఆయన నిలబెట్టుకోవాలా. దాంతో పాటుగా వైఎస్ఆర్సీపీలో కూడా ఇవాళ ఇసుక మట్టి ఏదైతే భూమి కొనుగోలు దీనికి సంబంధించి ఏదైతే ఆరోపణలు వచ్చాయో దీని మీద కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థనే నియమించి ఈ దర్యాప్తు చేయించి ఇందులో కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వీళ్ళ మీద కూడా అట్లాంటి చర్యలే తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఈఎస్ఏ కుంభకోణంలో బీజేపీ పార్టీ నుంచి లేఖలు రాశాయని చెప్తున్నారు, ఇప్పుడు జరుగుతున్న అవినీతి ఆరోపణలు కూడా ఇప్పుడు మీరు ఎలిగేషన్ చూపిస్తున్నారు, అయితే దీనిపై బీజేపీ ఎలా స్పీడ్కి వెళ్తుంది అనుకోవచ్చు? భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టమైన ఆలోచనతో ఉంది. ఏదైతే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ జరిగిన అవినీతికి సంబంధించిన ఏ విషయాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలా, దాని మీద దర్యాప్తు చేయాలా. కేవలం అవినీతి అంటే గత ప్రభుత్వంలో జరిగిందే అవినీతి, ఇవాళ ఈ ప్రభుత్వంలో జరిగేది అవినీతి కాదు అనే ఆలోచన సరైన విధానం కాదు. మీ యొక్క పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఈ శాసనసభ్యులు ఏదైతే కొన్ని ప్రశ్నలు సంధించారో ఇక్కడ జరిగే అవినీతిని, ఈ అవినీతి మీద కూడా మీరు అలాంటి నిర్ణయాన్ని తీసుకుని ఉక్కు పాదంతో అవినీతిని అణిచివేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ఉండాలని మేమైతే కోరుకుంటూ ఉన్నాం. ఆ దిశగానే మా పార్టీ యొక్క ఆలోచన ఉంది. ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం ఎలా ఉంది సార్? ఇప్పుడు పరిస్థితి అయితే మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇప్పుడు ఎవరు వహించబోతుంది అనుకోవచ్చు మనం? భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవి అనేది ఒక బాధ్యత. ఇది మిగిలిన పార్టీలో లాగా ఏదో దండేసి స్వాగతం చెప్పి ఎనిగెత్తి ఊరేగించేది కాదు. ఆ పని చేయటానికి పార్టీలో ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగానే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న సుమారుగా 27 లక్షల పైచులకు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి కార్యకర్త కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించడానికి సమర్థుడే. ఏ వ్యక్తికి ఇచ్చినా మేము అందరం కలిసే పనిచేస్తాం. పార్టీ అంటే కింద నుంచి కార్యకర్త నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు ఒకే మాట మీద నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే దీంట్లో అధ్యక్షుడి కోసం ప్రయత్నాలు కానీ అధ్యక్ష పదవి అనేది
నాకు రావాలనే ఒక ఆలోచన కానీ ఏ వ్యక్తికి కూడా ఉండదు. అందరం కలిసి పనిచేసే వాళ్ళం కనుక ఆ రకమైన బాధ్యత జనసేన కూడా ఉంది కదా సార్ మధ్యలో, జనసేన పార్టీ. జనసేన భారతీయ జనతా పార్టీ ఒకే ఎజెండాతో పనిచేసే పొలిటికల్ పార్టీ. దురదృష్టవశాత్తు మొన్న ఎన్నికల ముందు ఆయన సరైన ఆలోచన చేయాల. పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని స్థాపించిందే హాయిగా సినీ రంగంలో రారాజులుగా ఎలుగుతున్న వ్యక్తి ఇంత కష్టంలోకి రావటానికి ఒక ప్రధానమైన కారణం అవినీతి రహిత సమాజ నిర్మాణం అనేది ఆయన స్లోగన్. దానికోసం ఆయన కష్టపడుతున్న విషయం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అట్లాంటి ఆలోచనే ఉండి గత 6 సంవత్సరాలుగా కేంద్రంలో అద్భుతమైన పరిపాలన ఇస్తున్న నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఆయన గుర్తించాడు. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఆయన సముచితమైన సరి అయిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏదైతే జనసేనలో పనిచేసే కార్యకర్తలు కూడా అదే రకమైన ఆలోచనతో ఉన్న వ్యక్తుల సమూహమే జనసేన పార్టీ. అందువల్ల ఒకే రకమైన భావం గల జనసేన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కలిసి మమేకమై పనిచేయడానికి ఏ రకమైన అడ్డులు వచ్చే అవకాశం లేదు. అవినీతి వ్యతిరేకంగా పనిచేసే రెండు పార్టీలు ఆలోచన గల పార్టీలు ఖచ్చితంగా కలిసి ఒకే వ్యవస్థగా జనసేన భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. రైట్, థ్యాంక్ యూ మాణిక్యాలరావు గారు. సో ఇది మొత్తం మీద మాణిక్యాలరావు గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే అధ్యక్ష పదవి ఏదైతే ఉందో ఎవరికి వచ్చి వరించినా సరే తప్పకుండా దాని పదవికి న్యాయం చేసి పార్టీని బలోపేతం చేయడం కోసం ముందుకు వెళ్తున్నామని కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.